మణిపూర్ ఫైల్స్ మణిపూర్లో మహిళలపై దారుణానికి పాల్పడిన ఓ నిందితుడి ఇంటికి నిప్పు పెట్టిన స్థానికులు కుక్కి వ్యక్తి తలనరికి తడికకు వేలాడదీత మణిపూర్లో మరో ఘాతుకం ఈ నెల ఈ రెండు నా ఘటన తాజాగా బయటకు ఇక అతులు డేవిడ్ తిక్ వీడియో వైరల్ విష్ణుపూర్ జిల్లాలోని ఇళ్ల మధ్య ఘటన మహిళలపై దారుణంలో దిగ్బద్ దిగ్బద్కర దిగ్భాంతకర విషయాలు ఇక గ్రామంలో లూటీ రేపు బాధితులు ఒకరు మాజీ సైనికుడి భార్య కార్గిల్ యుద్ధంలో దేశాన్ని రక్షించా కానీ భార్యను కాపాడుకోలేకపోయా ఇక మాజీ సైనికుడి ఆవేదన ఇక మణిపూర్లో మరో దారుణం ఇద్దరు మహిళలని నగ్నంగా ఊరేగించి వారిపై అత్యాచారానికి పాల్పడిన ఉదంతం దుమారం రేపుతున్ను రేపుతుండగానే ఓ యువకుడి తలనరికి ఏమంటారు ఓ ఓ యువకుడి తలనరికి వెదురు తడికకు వేలాడదీసిన ఘటన వెలుగులోకి వచ్చింది ఇక హతుడు కుక్కీ తెగకు చెందిన డేవిడ్ తిక్ విష్ణుపూర్ జిల్లాలోని నివాస ప్రాంతంలో ఈ నెల రెండున అర్ధరాత్రి అతన్ని హత్య చేసినట్టు తెలుస్తోంది అదే రోజు ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఘర్షణలు జరిగాయి ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు మరోవైపు తిక్ తనను తడికకు తొలగించిన వీడియో తాజాగా బయటకు వచ్చింది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కాగా మణిపూర్ శుక్రవారం మరోసారి ఉధృత ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఇద్దరు మహిళలను ఇక మహిళా కమిషను మూగ మూగనోము మణిపూర్ పై నెల క్రితమే సమాచారము జూన్ పన్నెండునే అమెరికాలోని మణిపూర్ ప్రవాసుల ఫిర్యాదు ఇక విదేశీ ఫిర్యాదుల్ని పక్కన పెట్టిన చైర్పర్సన్ రేఖా శర్మ కమిషన్ బృందాన్ని పంపలేనని ఆసక్తికర కేంద్ర పరిధిలోని రాష్ట్ర శాంతి భద్రతలు ఇక పిల్లలున్న పిల్లలు ఉన్నారని వేడుకున్న చేతులొత్తి ముఖ్య అయినా వాళ్ళు కనికరించలేదు నన్ను మరొకరిని వివస్థలను చేశారు ఊరేగింపుగా తీసుకెళ్లి రేప్ చేశారు చివరికి ప్రాణాలతో శరణార్థి శిబిరం చేశారు మణిపూర్ అత్యాచార బాధితురాలు ప్రధాని మోదీ జివాబివ్వాలి పార్లమెంట్లో రెండో రోజు మణిపూర్ సెగలు వాయిదా తీర్మానాలు ఇచ్చిన ప్రతిపక్షాలు స్వల్పకాలిక చర్చకే ప్రభుత్వం మొగ్గు ఇక పూర్తి స్థాయి చర్చకు విపక్షాల పట్టు ఇక సభలో మోదీ మాట్లాడాలని డిమాండు మణిపూర్ ఘటనపై మోదీ రాజకీయం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక ఫైర్ ఘటనపై రాష్ట్రపతి స్పందించాలి ఫో నాలుగవ స్తంభం ఏం చేస్తుంది స్మితా సభను ఒకసారి ఈ యొక్క ఈ యొక్క మణిపూర్ ఘటన మీద మనము ఒక రెండు నిమిషాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది ఇలా మణిపూర్లో ఏం జరుగుతున్నది నిజంగా మోడీ ప్రభుత్వం వచ్చినాక భారతదేశ వ్యాప్తంగా ఇక అల్లర్లు ఏవి జరగట్లేదు శాంతి భద్రతలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రశాంతమైనటువంటి భారతదేశం మనకు కనిపిస్తుందన్నటువంటి మోడీ వ్యాఖ్యలు కావచ్చు బీజేపీ నేతల వ్యాఖ్యలు కావచ్చు వీళ్లకు మణిపూర్ కనిపించట్లేదా దాదాపుగా మే నెలలో జరిగినటువంటి ఈ సంఘటన రెండు నెలలు అవుతుంది మే జూన్ రెండు నెలలు అవుతుంది జూలై ఈ రెండు నెలల నుంచి కూడా మణిపూర్ ఘటన మోదీ సర్కార్ దృష్టికి పోలేదా ఒకవేళ పోతే ఎందుకు అక్కడ పోలీసుల సమీక్షల్లోనే వాళ్ళను నగ్నంగా వివాహితులను చేసి వాళ్ళ మీద అత్యాచారం చేసి వాళ్ళపై దాడులు చేస్తే ఎందుకు ఈ బీజేపీ ప్రభుత్వం స్పందించలేదు పాపం ఆ యొక్క ఇద్దరు ఎవరైతే ఇద్దరున్నారో ఆ వివాహితులలో వాళ్ళని నగ్నంగా వాళ్ళని ఇబ్బంది పెడితే వారిలో ఆ బాధితులు ఒకరు మాజీ సైనికుడి భార్యట ఆ ఇద్దరు ముగ్గురు ఇద్దరు బాధితులలో ఒక ఆమె మాజీ సైనికుడి భార్య పాపం సైనికుడు దేశంలో ఉన్నటువంటి ప్రజల బాగు కోసము నూట నలభై కోట్ల ప్రజల శ్రేయస్సు కోసము బార్డర్లో కుస్తీలు పడుతూ ఆయన డ్యూటీలు చేసి మనకింత సేవ అందిస్తే ఇవాళ ఒక సైనికుడి భార్యకి ఇస్తున్నటువంటి గౌరవం ఇది బార్డర్ కంటే ఇవాళ మణిపూర్ అంటే దేశంలోనే అత్యంత దారుణ పరిస్థితి ఉన్నది బార్డర్లో మేము యుద్ధానికి సిద్ధంగా ఉంటాం బార్డర్లో లేని పరిస్థితి మన దేశంలో మణిపూర్లో ఇంత అత్యంత దారుణంగా కనిపిస్తుందంటూ కూడా సైనికుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు ఇవాళ ఒక సైనికుడి బాధ ఆవేదన చూస్తూ ఉంటే పాపం ఊరికేబోదు ఇవాళ మన నూట నలభై కోట్ల ప్రజల అందరికీ కూడా ఆ పాపం జుట్టుకుంటుంది ఇవాళ మోడీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని కూడా పార్లమెంట్లో ప్రతిపక్ష నేతలంతా కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి సాక్షాత్ సుప్రీంకోర్టు కూడా మీరు యాక్షన్ తీసుకుంటారా మమ్మల్ని తీసుకోవాలన్నా అంటే సుప్రీంకోర్టు మాట్లాడే స్థాయికి వచ్చిందంటే ఆ ఇష్యూ ఎట్లా ఉంది మరి బీఏపీ సర్పార్ సర్కారు యొక్క నిర్లక్ష్య వ్యవహార ధోరణి ఎట్లా కనిపిస్తుంది అనేది మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం ఇక మహిళా కమిషన్ కూడా ఫిర్యాదు చేస్తే పట్టించుకోని పరిస్థితి అంటే ఒక వెనుకబడినటువంటి మహిళలు ఇక ఒక గిరిజన జాతికి చెందినటువంటి మహిళలు అని చెప్పి చిన్న చూపు ఎలా మరి కమిషను లేకపోతే మణిపూరు రాష్ట్ర సర్కారు ఏం చేస్తూ ఉన్నది వరుసగా దాడులు మణిపూర్ మొత్తము అల్లర్లు అల్లర్లు జరుగుతున్నటువంటి పరిస్థితి ఒకరి తల రట ఒకరి తలనాడికి కూడా వేలాడదీస్తున్నటువంటి పరిస్థితి అంటే ఇంత అల్లర్లు జరుగుతున్న మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ మణిపూర్ ఘటన పైన మణిపూర్ ఫైల్స్ పైన ఎట్లాంటి యాక్షన్ తీసుకోబోతూ ఉన్నాయి వాళ్ళ దేశవ్యాప్తంగా మణిపూర్ ఘటన ఇవాళ మహిళల్ని అవమానపరుస్తూ కించపరుస్తూ ఇవాళ ఈ యొక్క ఘటన కూడా అంత సిగ్గు సిగ్గు సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితికి అలా బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది వాళ్ళ రా రాష్ట్రాలలో దేశం దేశం మొత్తంలో కూడా ఇలాంటి సఖ్యత లేని పరిస్థితులు చూస్తూ ఉంటే ఇవాళ ప్రభుత్వాల మీద నమ్మకం పోతూ ఉంది నిజంగా ఒక మహిళకు ఒక అర్ధరాత్రి నడి రోడ్డు మీద ఒక మహిళ ఒంటరిగా నడిచినప్పుడే నిజమైన స్వాతంత్రం అన్నటువంటి మహాత్మా గాంధీ గారి యొక్క మాటలు ఎక్కడ పోయినాయి అర్ధరాత్రి కాదు ఇక ప్రజల్లో గ్రామాల్లో ఇక పగటిపూటనే మహిళలకు ఇక స్వేచ్ఛ లేదు మహిళల్ని ఇక వ్యవస్థలను చేస్తూ ఊరగిస్తూ వాళ్ళ మీద రేపులు వాళ్ళ అత్యంత దారుణంగా వాళ్ళ మీద పైశాచికంగా దాడులు ఇవంతా చూస్తూ ఉంటే భారతదేశం ఎట్టుపోతూ ఉంది ఇక ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయి ఇక మహిళా కమిషన్లు ఇవన్నీ కూడా కమిషన్స్ ఏం చేస్తూ ఉన్నాయి మీడియా ఏం చేస్తుందంటూ కూడా ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉన్నారు ఇవాళ నిజంగా బాధాకరమైనటువంటి విషయం చూద్దాం ఈ విషయంలో బీజేపీ ప్రభుత్వం ఎట్లాంటి యాక్షన్ తీసుకోబోతుంది మణిపూర్ అల్లర్లని ఎట్లా కంట్రోల్ చేయబోతుంది అనేది కొంత ఆసక్తికరంగా ఉన్నటువంటి అంశం సో చూద్దాం మరి ఏం చేయబోతుంది అనేది